అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా వనిగడ్డలో టీడీపీ నేతలు నివాళులర్పించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేసి వారికి అప్పగించామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో నిరుపేదలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేక వారి వద్ద నుండి ఓటీఎస్ పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందన్నారు. అందరికి తిప్పుతామండ్రా, అందరికీ నమస్కారం. ఈ రోజున అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర వినతి పత్రం సమర్పించడం కూడా జరిగింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చూసుకుంటే 40, 30, 40 సంవత్సరాల క్రితం కట్టిన ఏ ప్రభుత్వమైనా సరే పేదలకు నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ళకి ఓటీఎస్ పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అనే పేరుతో వాళ్ళ లబ్ధిదారుల దగ్గర 10,000 దగ్గర నుంచి 20,000 రూపాయలు కూడా తీసుకుంటూ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో దౌర్జన్యం చేస్తూ సచివాలయాల ద్వారా దౌర్జన్యం చేస్తూ వాలంటీర్ల ద్వారా దౌర్జన్యం చేస్తూ వాళ్ళ నాయకుల ద్వారా దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూలు చేయటం కూడా జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా సరే, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిరుపేదలకు ఇచ్చే ఇళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పనులు ఏదో విడ్డూరంగా ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడని చెప్పాలంటే, ఏదో నవరత్నాలు అని చెప్పాలనే పేరుతో పేదలకి ఇంకా ఏదైనా సహాయం చేస్తాడని ముఖ్యమంత్రికి ఓట్లు వేశారే తప్ప ఇలా దోసుకు తింటాడు అని చెప్పనని ఎవరు కూడా ఏ ప్రజలు కూడా ఆ రోజున ఊహించని సందర్భాలు కూడా ఉండే. ఈ రోజున 30, 40 సంవత్సరాల ముందు కట్టిన ఇళ్లకి వసూలు చేస్తాం, డబ్బులు వసూలు చేస్తాం దుర్మార్గమని చర్యగా భావించి ఎక్కడైనా మారుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పానని అంబేద్కర్ గారి పాదాల దగ్గర వినతి పత్రం సమర్పించడం జరిగినది. సార్గా మన తెలియదు, అదే అదే చెప్పండి. నమస్కారం. ఈరోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 65వ వర్ధంతి సందర్భంగా అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అవార్డు జరిగింది. ఈ రోజున చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఎంతో ఎన్నో దేశాలు తిరిగి భారత రాజ్యాంగ